రాయచోటి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. పెట్రోల్ బంక్ ఎన్ఏసీ కోసం 10,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ సుదర్శనరావు పట్టుబడ్డారు. రాయచోటి మండలంలోని కాటిమాయకుంట గ్రామస్తుడు శ్రీనివాసులు అనే వ్యక్తి భారత్ పెట్రోల్ బంక్ కోసం అప్లై చేస్తే కంపెనీ నుండి క్లియరెన్స్ రావడంతో రెవెన్యూ శాఖ నుండి ఎన్ఓసీ సర్టిఫికెట్ కోసం 10,000 రూపాయల లంచం డిప్యూటీ తహసీల్దార్ సుదర్శన్ డిమాండ్ చేశారు. శ్రీనివాసులు ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నామని ఏసీపీ డిఎస్పీ నాగరాజ్ తెలిపారు. పి శ్రీనివాసులు కాటిమాయకుంట గ్రామస్తుడు అనే అతను భారత్ పెట్రోల్ పంప్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. దానికి కంపెనీ నుంచి క్లియరెన్స్ రావడంతో ఈ రెవెన్యూ నుంచి ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది బి శ్రీనివాసులు. అందులో భాగంగా ఎన్క్వైరీలో డిటి గారు పోయి కలిస్తే, శ్రీనివాసులు కలిస్తే 10,000 రూపాయలు లంచం ఇస్తే కానీ నీ పని చేసి పెట్టమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఫిర్యాదు జరిగినప్పటికి కూడా ఫైల్ ఎలాంటి కదలిక లేదు. చివరికి 10,000 ఒప్పుకొని ఇస్తానని చెప్పిన తర్వాత ఈ బి శ్రీనివాసులు ఏసీబీని అప్రోచ్ జరిగింది. ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేసి ఈరోజు డబ్బులు 10,000 రూపాయలు అతనికి ఇస్తే రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కలర్ కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ మన రాయచోటి ప్రాంతంలో మూతుమూడిగా సబ్జిస్టార్ కాదు, ఏసీబీ కేసుల్లో చేసిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాము. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది, రైట్లు జరుగుతూనే ఉంటాయి. మరి తప్పులు చేసిన వాళ్ళు ప్రజల సహకారం ఉంటే మేము రైట్లు చేసి మళ్ళీ పట్టుకుంటూనే ఉంటాం. వాళ్ళకి తగిన కోర్టుల్లో శిక్షలు పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రజలు తమకు జరిగే అన్యాయాన్ని ఏసీపీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము యాక్షన్ చేస్తాం. ఇప్పుడు పట్టుబడే వాళ్ళ యొక్క కేవలం డబ్బులు లంచం మాత్రం ఇస్తున్నాం, వాళ్ళ ఆస్తులు ఏమైనా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రతి కేసు అవన్నీ బహిర్గతం చేయడానికి లేదు కదా. ఉన్నాయి, మేము 2015 ఎండింగ్ అంటే 2060 బిగినింగ్ లో ఒక అసెట్ కేసు వేసాము. ఒకటి ఈ రోజు ఒక కేసులో ఇక్కడ జూన్ లో పట్టిన కర్నూలు ఈరోజు వాళ్ళు మొత్తం ఆస్తుల పైన రైట్ చేస్తే దాదాపు 10 కోట్ల పైన ఉండవచ్చు. అది కర్నూలు సబ్జెక్ట్ కదా మన కేసు. అవన్నీ వద్దులేండి. మరో వివిధ కార్యాల పైన ఏసీబీలు దాడులు చేస్తూనే ఉన్నాయి, అయినా కరప్షన్ ఆగడం లేదు. మనకి ఇప్పుడు మన జిల్లాలో రాయచోటి ప్రాంతాల్లో మేము పలు పర్యాదలు తెలుపుతాం. ప్రతి సంవత్సరానికి 1-2 సార్లు ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళ మీద యాక్షన్ జరుగుతూనే ఉన్నది. మరి కరప్షన్ జరుగుతూ ఉందంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దానికి మీ సహకారం ఇస్తే మేము కంట్రోల్ చేస్తాం. ఫిర్యాదులు నేను లంచం కింద డబ్బులు ఇస్తేనే నేను చేస్తానన్న సందర్భం ఏదన్నా ఉంటే మాకు ఒక కాల్ చేస్తే మేము మీదంతా కూడా మేము ప్రాసెస్ చేస్తాం. మీరు చూస్తున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయి కదా. ఇంకా అవన్నీ దాదాపు మేము ఇప్పుడు సర్ప్రైజ్ చెక్లో ఒక 8 వేసినాము, తర్వాత ఏదో ట్రాప్ ఇంకా అన్నీ చేస్తున్నాం.